నమస్కారం ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం సండే మార్కెట్ లో ఘనంగా సదర్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో ముఖ్య అతిథులుగా పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ తొండ అంజయ్య యాదవ్, భారతీనగర్ కార్పొరేటర్ సింద ఆదర్శ్ రెడ్డి, సదర్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ నవీన్ యాదవ్ పాల్గొన్నారు. రామచంద్రపురంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా సదరు వేడుకలు నిర్వహించారు. యాదవ సోదరులు దున్నపోతుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సదరు ఉత్సవంలో పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దున్నెలతో మా రెడ్డి కులం తర్వాత మేము ఎక్కువ కలిసి తిరిగేదంటే ధన్యవాదాలు. వారు కూడా అందరి మధ్యలో మనకు ఒక మాట ఇస్తే ఈ గోర్మల్ని కూడా మనకి సాల్వ్ అయింది. మరియు సింధు ఆదేశ్ రెడ్డి గారు నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు. మరియు ఈ సదర్ కానుకని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, కురుడు నగేష్ గారికి, అజిత్ గారికి, సిద్ధా గారికి, ఎమ్మెల్యే గారికి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దీపావళి అనంతరం సదర్ సంబరాలను గత 10 సంవత్సరాల నుంచి ఈ రామచంద్రపురం ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ అయినప్పటి నుంచి అందరం కలిసి ఎంతో అంగరంగ వైభవం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ, మరియు పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు, మరి కార్పొరేటర్లు, ప్రతి ఒక్కరి సహకారంతో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ శ్రీకృష్ణుడి దయతోని, ఆ కొమ్మరెల్లి మల్లన్న దయతోని ఎప్పుడు కూడా మేమందరినీ కూడా చల్లగా చూస్తున్నాడు ఆ దేవుడు. మరి అందరినీ కూడా గ్రామస్తులందరినీ ఒక దాటిపైకి తీసుకొచ్చి ఈ యొక్క సదర్ ఉత్సవం నిర్వహించుకోవడానికి మేము గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సదర్ని ఇంత విజయవంతంగా మీరే చూస్తున్నారు, ఇంత విజయవంతంగా జరుగుతుందో ఒక నాయకత్వం, ఒక
మరి సదర్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు ఎంతో సహకారాన్ని అందిస్తారు. అదేవిధంగా మరి సదర్ కార్యక్రమం సందర్భంగా మా యాదవ్ సోదరులు అందరం కలిసి కట్టుగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం కానీ మరి ఇక్కడ డబ్బు వాయిద్యాలతో నృత్యాలు చేయించడం కానీ మేమంతా అలయపలయి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రజలకందరికీ కూడా ఆ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎల్పీ పార్టీ ఆఫీస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. క్యాన్సర్ ని తరిమి కొట్టడానికి ప్రభుత్వం నడుంబిగించాలని, క్యాన్సర్ ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని, ప్రతి క్యాన్సర్ ని ప్రభుత్వమే భరించాలని జగ్గారెడ్డి అన్నారు. చాలా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ రూరల్లో కానీ చాలా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇబ్బంది ఏంటంటే ఒక క్యాన్సర్ ఒక ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఒక క్యాన్సర్ వచ్చిన వ్యక్తి బాధపడడం కాదు, కేవలం కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే క్యాన్సర్ జబ్బు వచ్చిన కాడ నుంచి ఆ ట్రీట్మెంట్ కానీ తక్కువైతుందా చనిపోతుందా, ఎందుకంటే ఇప్పుడు ఇదేముందంటే క్యాన్సర్ అనే కానీ చనిపోయే వాళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది, బ్రతికే వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంటుంది. కానీ మానవుడు ఆ ఇంట్లో ఏదో ఒక కుటుంబంలో ఆ ఇంట్లో క్యాన్సర్ వచ్చిందంటే ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ లేదా పెద్దలకు వస్తే పిల్లలకు కానీ అందరూ కూడా ఒక బాధాకరం ఏంటంటే డబ్బుతో కొడుకున్న అంశం అయితే ఇది ఒక 5,000, 10,000, 1,00,000 రూపాయలు 2 లక్షలతో సమస్య పోతలేదు. దీనికి చాలా విపరీతమైన డబ్బు ఖర్చు వస్తుంది. దాదాపు 1 రూపాయి నుంచి మనం మొదలుకుంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి దాదాపు దానికి 10 లక్షలు 15 లాస్ట్ అంటే కూడా 20-25 లక్షల దాకా కూడా ఖర్చు వస్తుంది. ఒక క్యాన్సర్ ఆ మనిషికి చాలామంది ఏంటంటే డబ్బులు లేక కూడా ట్రీట్మెంట్ ఇన్ టైంలో చేసుకోలేక చనిపోయే వాళ్ళ శాతం కూడా ఉంది. ఇన్ టైంలో వాళ్ళకి డబ్బులు దొరుకుతుంది. ఒక పేదవాడికి క్యాన్సర్ రోగం వచ్చింది, అతను టెస్టింగ్ చేసుకోవడానికి కష్టపడి తెచ్చుకుంటారు, తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించి డబ్బులు దొరకక ఆలస్యమై చనిపోయే వాళ్ళు ఉన్నారు. ట్రీట్మెంట్ లేట్ చేసుకోవడం వల్ల చనిపోయే శాతం కూడా ఎక్కువ. సరే ఒక ఇంట్లో ఒక పేదవాడికి క్యాన్సర్ వచ్చింది, ఎగ్జాంపుల్ ఉన్నాను, మా కాన్షియస్ కూడా అక్కడక్కడ నేను చూస్తున్నాను. రోగానికి పేదవాడు ఉన్నవాడు అని లేదు, ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ వచ్చే రోగాలు మనకు ఎక్కిపోతుంది బయటకు వస్తే. ఉన్నవాడు డబ్బు ఉన్నవాడికి రోగం వస్తే ఆ కుటుంబం భరిస్తుంది కాబట్టి అది బయటకు రాదు, కానీ లేని వాడికి ఏ రోగం వచ్చినా బయటకు వస్తుంది. కాబట్టి నేను చాలా సందర్భాల్లో కూడా ఈ మధ్యలో అక్కడక్కడ కూడా పేపర్లలో కూడా చూస్తున్నాను క్యాన్సరు 12 సంవత్సరాల విద్యా పిల్లగానికి వచ్చింది, 5 సంవత్సరాలకు వచ్చింది, 30 ఏళ్ళకి వచ్చింది, 25 ఏళ్ళకి వచ్చింది, ఇట్లా ఏది సంబంధం లేకుండా క్యాన్సర్స్ వస్తున్నాయి, రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చిందంటే ఒక కథనం రాస్తున్నారు, ఏమన్నట్టునంటే పేపర్లో కొన్ని పేపర్లలో కూడా వస్తున్నాయి ఇతనికి దాదాపు 15 లక్షలు సర్జరీకి కావాలి క్యాన్సర్కి అని. కానీ ఆ 15 లక్షలు ఆ కుటుంబం దగ్గర ఉంటుంది, ఆ 15 లక్షలు ఉన్న ఇల్లు పొలం అంతా అమ్ముకొని అతను చేయిస్తాడు. కానీ తర్వాత ఆర్థిక భారం అప్పుల పాలవుతుంది, మళ్ళీ ఏమవుతుంది ఇల్లు ఉండలేదు పొలం ఉండలేదు, తర్వాత ఆ తల్లిదండ్రులు ఎట్లా బతకాలి, ఇంకా చాలామంది అందులో పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళు ఎట్లా బతకాలి, ఇలాంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. సరే పేపర్లలో వస్తున్నాయి, మీడియాలలో కథనాలు వస్తున్నాయి, వచ్చిన వాడికి ఎవరో దాతలు కొంత సాయం చేస్తున్నారు, కానీ అది పరిష్కారం దొరకలేదు, పూర్తి స్థాయిలో పరిష్కారం దొరకలేదు. ఒక పేషెంట్కి 25 లక్షల ఖర్చు వచ్చిందనుకో అంత పెద్ద దాత ఎవరు ముందుకొస్తారు ఇవ్వడానికి. కాబట్టి నేను నా సంగారెడ్డి నియోజకవర్గం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. నా సంగారెడ్డి నియోజకవర్గం అనేక మంది క్యాన్సర్ సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, పేపర్లలో వస్తున్నారు. నేను కేవలం సంగారెడ్డి నియోజకవర్గం దృష్టిలో కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాన్సర్కు బాధపడుతున్న పేషెంట్లు వాళ్ళ ఫ్యామిలీస్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు డ్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణము సీఎల్పీలో
గవర్నమెంట్ నా అప్పీల్ ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా నా అప్పీల్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఇద్దరికి నేను అప్పీల్ ఏం చేస్తుందంటే దయచేసి ఈ క్యాన్సర్ సంబంధించిన అంశాన్ని ఇది గవర్నమెంట్ పరిధిలో తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆరోగ్యశ్రీలో దీంతో ఆరోగ్యశ్రీ కింద తీసుకొని ఆరోగ్యశ్రీలో ఒక మనిషికి ఎన్ని రకాల క్యాన్సర్ జబ్బులు వచ్చినా సార్ కొందరికి కడుపులో వస్తుంది, కొందరికి రక్తంలో వస్తుంది, రకరకాల క్యాన్సర్స్ వస్తుంది. ప్రతి క్యాన్సర్కి ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి. ప్రభుత్వమే టెస్టింగ్ల నుంచి మొదలుకుంటే చివరి పేషెంట్ క్యూర్ అయ్యేంత వరకు ప్రభుత్వమే. సికింద్రాబాద్ మార్కెట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 50 కేజీల బస్తాలను తూకం వేయడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ చలో బోయిన్పల్లి మార్కెట్ కు పిలుపునిచ్చారు. మార్కెట్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులు సకలజనుల సమలబేరి పేరుతో సరూర్ నగర్ లో సభ నిర్వహించారు. భారీగా ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. నిన్న ఆర్టీసీ సభకు హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ప్రతి ఉద్యోగం నడిచేటప్పుడు కొన్ని వెళ్తుంటాయి మళ్ళా రూమర్స్, ఎందుకంటే నిన్న సకల జనుల సమ్మె కన్నా మించిన ఐక్యతతోనే సమ్మె నడుస్తుంది ఆర్టీసీ. దాన్ని మించిన ఐక్యత ఇలా 26 రోజు, రేపు 27 రోజు సకల జన సమ్మె 27 రోజులు జరిగింది. రేపు 27 రోజు ఇలా కూనంలేని దీక్ష గారు కూడా రేపు విరమింపజేద్దాం. మీ అందరికి ఓపిక ఉందా? మరి ఊర్లోకి పోయి రేపు కులం దీక్ష కూర్చోగలరా? కూర్చుంటా 24 గంటలు దీక్ష, రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి, రేపు మధ్యాహ్నం 24 గంటల దీక్ష కూర్చోగలరా? చెప్పా, ఉందా ఓపిక? హైదరాబాద్ కూడా మనం మద్దతు ప్రకటించారు. విప్లవ వసతి సంఘం ప్రపంచంలో అందరి మద్దతు ప్రకటించాం. మద్దతు ప్రకటించిన వాళ్ళు ఎవరంటే టీఆర్ఎస్ తప్ప. అందరికీ ధన్యవాదాలు. టీఆర్ఎస్ లో కూడా కొంతమంది సెకండ్ లీడర్స్ ఎమ్మెల్యేలు టచ్ లో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఓకే, కొంతమంది మన కూడా మాట్లాడుతున్నారు. మనం ఒకటే మిత్రమా, మనము గెలవాలని పోరాడుతున్నాం. ప్రభుత్వం ఓడిపోతే పోరాడుతుంది. గెలవాలని పోరాడుతున్నాము. ఆత్మధైర్యంతో పోరాడతాం. ఓడిపోతున్న పోరాడే వ్యక్తి ఎక్కడవుతున్న పట్టు సంధించాల్సిందే తప్పదు. ఖచ్చితంగా విజయం మన వైపే ఉంటుంది. మీరందరూ ధైర్యంగా మరి ఏం చేయాలో ఆలోచించుకోండి. మంజిల్ బౌతురై
మంజిల్ బౌతురై హాసిల్ కర్నా ముష్కిలై మగర్ హాసిల్ కర్నా జరూరీ హాసిల్ కర్నా జరూరీ హాసిల్ కర్నా బలతో జమ్కే లండా కైసా లండా కైసా లండా కైసా లండా కలిసే లడింగే లడింగే కలిసే లడింగే లడింగే కైసా లడింగే కైసా లడింగే కైసా లడింగే కైసా లడింగే కైసా లడింగే కైసా లడింగే అరే కైసా లడింగే కైసా లడింగే ఏమని భయపడరా భయపడరా కైసా లడింగే కైసా లడింగే కైసా కరింగ్ లడింగే క్యా కరింగే క్యా కరింగే క్యా కరింగే కైసా లడింగే కైసా లడింగే కైసా లడింగే కైసా లడింగే థ్యాంక్ యూ మీ అందరికీ. ఇప్పుడు రేవంత్ అన్న మాట్లాడే ముందు సార్ తర్వాత సార్ మాట్లాడతాడు, గోరమ్మ సార్ మాట్లాడిన తర్వాత మరొక్కసారి మీ అందరూ చెప్తున్నా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా నేను డిపోలోకి వెళ్ళాలి. ఇది ఆర్టీసీ చరిత్రలే, ఆర్టీసీ చరిత్రలే పెద్ద సభ ఇది. ఇక్కడ ఎంతమంది ఉన్నారో రెండంతల మంది బయట ఉన్నారు. దయచేసి ఎవరిని నిర్బంధాలు చేసినా మనకు పూర్తిగా ఎల్బినార్ పోలీసు వాళ్ళు సహకరించారు. డీసీపీ గారు ఏసీపీ గారు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ సీఐఎంలు ఇద్దరు సీఐలు కానీ పోలీసులు కానీ ఇక్కడ ఎస్ఐలు కానీ వాళ్ళు సహకరించి ఇంతమందిని అందరినీ లోపలికి వదిలినందుకు జేఏసీ తరఫున తెలంగాణ సమాజం తరఫున అందరూ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్న పోలీసు వాళ్ళకు, పాత్రికేయ మిత్రులు కూడా ఉదయం నుంచి పాత్రికేయ మిత్రులు కూడా మనం ఇబ్బంది పెట్టినా కూడా తిన్నా తినకపోయినా వాళ్ళు వాళ్ళు కూడా ఉదయం నుంచి మన ప్రోగ్రామ్ మొత్తం జాతికి తెలంగాణ సమాజం చూపినందుకు వారికి కూడా సరి శిరస్సు వచ్చి దండం పెడుతున్నా. అదేవిధంగా మనం ఆశీర్వాదం వచ్చిన పెద్దలందరూ కూడా శిరస్సు వచ్చి మరొకసారి దండం చెప్తూ ఇప్పుడు అందరూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.